Hi students, welcome back to James for aspirants. In this video, I would like to talk about two important prepositions. Those are because of and against. Because of and against. Till now, we have talked about prepositions of time, prepositions of place, prepositions of transportation, prepositions of agent or instrument, and prepositions of direction and movement. ఈ రకమైన ప్రిపోజల్స్ అన్నిటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అయితే ఈ వీడియోలోని ఈ రెండు ఇంపార్టెంట్ ప్రిపోజల్స్ గురించి డిస్కస్ చేద్దామండి బికాస్ ఆఫ్ అండ్ అగెయిన్స్ట్ మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది వీటి ఏంటంటే చాలా సింపుల్ బట్ ఏంటంటే ఎవరు సరిగ్గా డిస్కస్ చేయకపోవడం కారణంగా ఏంటంటే మనకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు బట్ ఒక్కసారి డిస్కస్ చేస్తే ఎంత ఈజీ అని మనకు అనిపిస్తుంటుంది ఓకేనా స్టార్ట్ చేద్దాం లేట స్టార్ట్ క్లాస్ ఓకే బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ అంటే తెలుగులో మీనింగ్ ఎలా వస్తుందంటే ఆ కారణం వల్ల అందువల్ల కారణంగా ఓకే అలా మీనింగ్ వస్తుందండి మనకి తెలుగు మీనింగ్స్ అంత పని లేదు మనకి సెంటెన్స్ చూస్తూనే కొల్ది మనకి ఏంటంటే ఆ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలనే అవగాహన అనేది మనం పెంచుకుందాం ఓకేనా వీ హ్యావ్ టు లర్న్ ద యూసేజ్ ఆఫ్ ఎనీ ప్రిపోజిషన్ ఆర్ ఎనీ కాన్సెప్ట్ బై లర్నింగ్ అ లాడ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఓకే బై రైటింగ్ అ లాడ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అలా రాయడం వల్ల ఏంటంటే మనకి చాలా అవగాహన అనేది పెరుగుతుంది ఓకేనా చూద్దాం చూడండి బికాస్ ఆఫ్ बिकाज प्रिपोजिशन इट्स ए प्रिपोजिशन इट ईज ए टू वर्ड प्रिपोजिशन इट इज ए टू वर्ड प्रिपोजिशन वै हेड इट इज ए टू वर्ड प्रिपोजिशन बिकॉज बिकाजा आफ म टू वर्ड होनाई काबी चूँक बिकाजो मन की टू वर्ड बिकाज़ ए प्रिपोजिशन यू है टू रिम्बर दट बिकाज प्रिपोजिशन बिकॉज आफ् प्रिपोजिशन गेक वी हाव व वर्ड काल बिकाज ఇట్ ఈజ్ ఎ కంజంక్షన్ బికాజ్ ఈజ్ ఎ కంజంక్షన్ వై డూ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు ఐడెంటిఫై చేయాలంటే బికాజ్ అనేది కంజంక్షన్ అని చెప్పాను కదా కంజంక్షన్ తర్వాత మనకి క్లాజ్ రావాలండి కంజంక్షన్ తర్వాత మనకి క్లాజ్ రావాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రావాలి బికాస్ తర్వాత బికాస్ ఆఫ్ తర్వాత మనకి క్లాజ్ రాదు నౌన్ లేదా జరన్ రావాలి నౌన్ లేదా జరన్ రావాలి మీకు ప్రిపోజిషన్స్ డెఫినేషన్ చెప్పినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే ప్రిపోజిషన్స్ అనేవి నౌన్ ప్రొనౌన్ లేదా నౌన్ ఫ్రేజ్ను అదే సెంటెన్స్లోని మిగిలిన వర్డ్స్తో జాయిన్ చేస్తాయని చెప్పాను కదా అంటే ఏంటి సాధారణంగా ఒక ప్రిపోజిషన్ తర్వాత నౌన్ లేదా ప్రొనౌన్ కానీ వస్తాయి కదా సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే బికాస్ ఆఫ్ తర్వాత కూడా మనకి ఏమొస్తుందంటే ఒక నౌన్ లేదా జరన్ రావాలి తప్ప క్లాజ్ రాదు సో ఈ ఈ విధంగా ఏంటంటే అసలు ఈ కారణం వల్ల మనకి అదే పార్ట్ ఆఫ్ స్పీచ్ అని మనం ఐడెంటిఫై చేయాలండి బికాజ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ సో మనకి ఇచ్చిన బ్లాంక్లోని సింపుల్గా నౌన్ అవుటే ఉంది ఉందనుకోండి అక్కడ బ్లాంక్లో మనం బికాస్ ఖచ్చితంగా వర్డ్ అవసరం లేదు ఎందుకంటే అక్కడ క్లాజ్ లేదు సింపుల్గా ఒక నౌన్ ఉంది ఓకే సో అక్కడ మనం బికాజ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు అలా అక్కడ ఒక క్లాజే ఉందనుకోండి బికాజ్ ఆఫ్ యూజ్ చేయలేము కదా బికాజ్ యూస్ చేయాలి ఎందుకంటే బోత్ బికాజ్ అండ్ బికాస్ ఆఫ్ ఆర్ యూస్ టు గివ్ ఎ రీజన్ ఫర్ సమ్థింగ్ బికాజ్ని బికాస్ ఆఫ్ ని ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు రీజన్ దాని గురించి అసలు ఆ విధంగా ఎందుకు జరిగింది లేదా అలా ఎందుకు చేయాలి అనే దానికి రీజన్ చెప్పడం కోసం మనం ఈ రెండు థింగ్స్ని ఉపయోగిస్తాం కంజంక్షన్ బికాస్ కానీ ప్రిపోజిషన్ బికాజ్ ఆఫ్ని ఏదైనా ఒక విషయంకి రీజన్ చెప్పడం కోసం మనం యూజ్ చేస్తాం కదా అయితే ఇచ్చిన బ్లాంక్లో మనకి నౌన్ ఉందనుకోండి బికాజ్ ఆఫ్ యూజ్ చేస్తాం క్లాజ్ ఉందనుకోండి బికాజ్ యూస్ చేస్తాం అందుకనే మనం ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలండి ఆ మాత్రం అవగాహన అనేది మనకి ఉండాలి సో ఒక స్టార్ట్ చేద్దాం బికాజ్ ఆఫ్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అనేది మీకు అర్థమైంది అయితే వై డు వీ యూజ్ ఇట్ ఇట్ ఈస్ యూస్ టు గివ్ ఏ రీజన్ ఫర్ సంథింగ్ ఏంటి ఇట్ ఈస్ యూస్ టు గివ్ ఏ రీజన్ ఫర్ సంథింగ్ ఏదైనా ఒక విషయం యొక్క రీజన్ చెప్పడం కోసం ఉపయోగిస్తాం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్స్ చూద్దామండి హియర్ వీ హావ్ త్రీ ఇంప ఎగ్జాంపుల్స్ సి ద టెన్నిస్ మ్యాచ్ వాజ్ స్టాప్డ్ టెన్నిస్ మ్యాచ్ అనేది స్టాప్ అయింది బికాస్ ఆఫ్ ద రెయిన్ కారణం ఏంటంటే వర్షం కారణంగా టెన్నిస్ మ్యాచ్ అనేది ఆపబడింది లేదా ఆపేశారు అని మీనింగ్ వస్తుంది కదా ద టెన్నిస్ మ్యాచ్ వాజ్ స్టాప్ స్టాప్ చేయబడింది రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద రెయిన్ ఇక్కడ బికాస్ ఆఫ్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ కదా బికాస్ ఆఫ్ తర్వాత ఏముందంటే రెయిన్ అనే నౌన్ ఉంది లేదా ద రెయిన్ అనే నౌన్ ఫ్రేజ్ ఉంది సో ఈ విధంగా ప్రిపోజిషన్ తర్వాత మనకి ఎప్పుడు ఏంటంటే నౌన్ నౌన్ ఫ్రేజ్ అనేది వస్తాయి ఇది ఐడెంటిఫై చేయాలండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే చూద్దాం ఇక్కడ చూడండి బికాస్ ఆఫ్ తర్వాత ద రెయిన్ వచ్చింది అదే నేను బికాస్ యూజ్ చేసి ఈ సెంటెన్స్ చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ద టెన్నిస్ మ్యాచ్ వాజ్ స్టాప్డ్ ద టెన్నిస్ మ్యాచ్ వాజ్ స్టాప్డ్ బికాస్ ద అని యూజ్ చేయలేను బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ బికాస్ ఇది కంజంక్షన్ ఇట్ వాజ్ రేనింగ్ ఇక్కడ క్లాస్ అంటే వర్షం కురుస్తుంది వర్షం కురుస్తుంది కారణంగా మనకి ఏంటి మ్యాచ్ అనేది ఆగిపోయింది అని మీనింగ్ వస్తుంది సో ఈ విధంగా బికాస్ ఆఫ్ తర్వాత నౌన్ యూజ్ చేస్తాం బికాజ్ తర్వాత క్లాజ్ యూజ్ చేస్తాం ఇంకా బికాస్ గురించి నేను డిస్కస్ చేయను ఎందుకంటే మీకు ఇది ప్రిపోజిషన్ దీని తర్వాత నౌన్ లేదా ప్రొనౌన్ లేదా నౌన్ ఫ్రేజ్ యూజ్ చేయాలని మీరు స్ట్రాంగ్ బిలీవ్ చేస్తారు మీకు అర్థమైంది సో నెక్స్ట్ టూ ఎగ్జాంపుల్స్ ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ ఇక్కడ బికాస్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ తర్వాత బ్యాడ్ వెదర్ అనే నౌన్ ఫ్రేజ్ లేదా నౌన్ ఇవ్వడం జరిగింది చూడండి ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ అంటే లేట్ లేట్ చేయబడింది డిలే చేయడం అంటే లేట్ చేయబడింది అని అర్థం ఓకే ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్ బ్యాడ్ వెదర్ అంటే వర్షం అదే వాతావరణం బాగోలేని కారణంగా సంథింగ్ డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే బ్యాడ్ వెదర్ అంటే సాధారణంగా విపరీతంగా వర్షం పడడం అనే దాన్ని ఏంటంటే బ్యాడ్ వెదర్ అంటాం కొన్నిసార్లు విపరీతంగా మంచు కురిసిన అంటే ఫారెన్ కొన్ని ప్లేసెస్లో అయితే అమెరికా సంథింగ్ యూరోప్ ఇటువంటి ప్లేసెస్లో విపరీతంగా వర్షం పడిన అది మంచు కురిసినప్పుడు కూడా దాన్ని కూడా బ్యాడ్ వెదర్ అని అంటాం వెదరు మనకు అనుకూలంగా లేదంటే చాలా బ్యాడ్ వెదర్ అని మీనింగ్ ఓకే సో బ్యాడ్ వెదర్ ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ నెక్స్ట్ క్లాసెస్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది క్లాసెస్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్ టుడే బికాస్ ఆఫ్ ఏ స్టాఫ్ మీటింగ్ బికాస్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అండి ఏ స్టాఫ్ మీటింగ్ అనేది ఇక్కడ ఏంటంటే నాన్ ఫ్రేజ్ ఏ స్టాఫ్ మీటింగ్ అనేది నాన్ ఫ్రేజ్ సో క్లాసెస్ హ్యావ్ బీన్ క్యాన్సిల్ టుడే బికాస్ ఆఫ్ ఏ స్టాఫ్ మీటింగ్ ఒకసారి నేను ఈ సెంటెన్స్ అన్ని చూడగానే చెప్తాను చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు ద టెన్నిస్ మ్యాచ్ కదా ద టెన్నిస్ మ్యాచ్ వాజ్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ ద రెయిన్ బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ బికాస్ ఆఫ్ ద రెయిన్ అని ఇచ్చాను బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్ అని కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ ఓకే ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ నెక్స్ట్ ఏంటంటే క్లాసెస్ క్లాసెస్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ అన్నారు కదా క్లాసెస్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ ఏ స్టాఫ్ మీటింగ్ ఈ విధంగా ఏంటంటే బికాస్ ఆఫ్ని ఈ ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెన్నిస్ మ్యాచ్ స్టాప్ అవడానికి గల కారణం ఏంటి రెయిన్ అని ఫ్లైట్ డిలే అవడానికి కారణం ఏంటి బ్యాడ్ వెదర్ అని క్లాసెస్ క్యాన్సిల్ అవడానికి రోజు క్లాసెస్ క్యాన్సిల్ అవడానికి కారణం ఏంటంటే స్టాఫ్ మీటింగ్ అని ఈ విధంగా రీజన్ చెప్పడం కోసం మనం బికాస్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం ఓకేనా మీరు కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం ఒక రీజన్ చెప్పడం కోసం బికాజ్ ఆఫ్ మీ యూస్ చేయండి యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ అండి అగెయిన్స్ట్ అగైన్స్ట్ అగైన్స్ట్ అనేది ఇది రెండు విధాలుగా యూజ్ చేస్తాం వీ యూజ్ ఇట్ ఇన్ టూ వేస్ రెండు రకాలుగా యూజ్ చేస్తాం ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను గోడకి ఆనుకొని నించున్నాను అనుకోండి ఐఆమ్ లీనింగ్ ఐఎమ్ లీనింగ్ అగైన్స్ ద వాల్ అగైన్స్ట్ ద వాల్ ఐఎమ్ లీనింగ్ అగైన్స్ట్ ద వాల్ అంటే ఇక్కడ అగెయిన్స్ట్ అంటే ఆనుకొని ఉండడం అగెన్స్ట్ అంటే ఆనుకొని ఉండడం ఐ ఐఎమ్ లీనింగ్ అగైన్స్ట్ ద వాల్ అంటే నేను గోడకి ఆనుకొని ఉన్నాను ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా సరే ఏదైనా ఆ టూ థింగ్స్ లేదా టూ పర్సన్స్ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉందని చెప్పడం కోసం అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ సెవెన్ ఆర్ ఎయిత్ స్టాండర్డ్ ఐ గోడ్ ఎ క్వశ్చన్ ఆన్ అగైన్స్ట్ వచ్చింది నాకు గుర్తుంది స్టిల్ ఐ రిమెంబర్ ఇట్ గుర్తుంది బట్ ఏంటంటే మనకి టీచర్స్ ఇన్ను ఆన్ నేర్పించడం వల్ల సందర్భంలో ఆన్ అని పెట్టేశాను అంటే ఏంటంటే షీ పుట్టే ల్యాడర్ అగెనిస్ట్ ద వాల్ అని రాయాలి ఆ అగే అగైన్స్ట్ ప్లేస్లో బ్లాంక్ ఉంది కింద అగైన్స్ట్ ఉంది ఆన్ ఉంది సంథింగ్ ఇంకా అబౌ సంథింగ్ ప్రిపోజన్స్ ఉంటే మనకి అగెన్స్ట్ గురించి అంత అవగాహన లేకపోవడం వల్ల మనకు తెలిసిన ప్రిపోజిషన్ ఏంటి సాధారణంగా మనకి ఎప్పుడైనా అవగాహన లేనప్పుడు అవగాహన ఉండదాన్నే మనం గా పెట్టడానికి చూస్తాం కదా సో షీ పుట్టే ల్యాడర్ ఆన్ ద వాల్ అని పెట్టాను ఆన్ ద వాల్ అని పెట్టకూడదు ఓకేనా ఆన్ ద ఫ్లోర్ అని పెట్టవచ్చు ఆన్ ద వాల్ పెట్టకూడదు ఎలా ఆనుకొని ఉంది అంటే జస్ట్ ఏంటి అగెయిన్స్ట్ అని పెట్టాలి ఓకేనా అగెయిన్స్ట్ మీనింగు ఇలా నా టీచర్స్ చెప్ ఉండి ఉంటే నేను ఆ రోజు ఐ వుడ్ నాట్ మేక్ ఎ మిస్టేక్ అని అనిపిస్తుంటుంది చూడండి ఎలా అంటే అగెన్స్ట్ అంటే టచింగ్ అగైన్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టచింగ్ అగైన్స్ట్ అండ్ టచింగ్ అండ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ వెన్ దెర్ ఈజ్ ఎ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ Uh, we can యూజ్ ద ప్రిపోజిషన్ against అగైన్స్ట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం షీ లీ అగేన్స్ ద వాల్ షీ లీడ్ అగైన్స్ ద వాల్ షీ లీండ్ అగేన్స్ట్ ద వాల్ అంటే గోడకి ఆనుకొని ఐ మీన్ ఉంది గోడకి ఆనుకొని ఆమె ఉంది అని మీనింగ్ వస్తుంది సో ఫిజికల్ కాంటాక్ట్ అనేది వాల్కి తనకి ఉంది షీ leaning అంటే ఆనుకొని ఉండడం కదా లీనింగ్ అంటే ఆనుకొని ఉండడం కదా షీ లీండ్ అగైన్స్ ద వాల్ అండ్ షీ లీన్డ్ అగైన్స్ ద డోర్ అగైన్స్ ద డోర్ అంటే డోర్కి ఆనుకొని ఉండడం ఓకే ఆనుకొని ఉండడం ఏంటంటే లీనింగ్ అనే ఇదొక వర్బ్ అండి లీనింగ్ అంటే ఆనుకొని ఉండడం ఇదొక వర్బ్ సో సో షి లీన్డ్ అగైన్స్ ద వాల్ షీ లీన్డ్ అగైన్స్ ద డోర్ అని మనం రాస్తాం గుర్తు పెట్టుకోండి అగేన్స్ట్ అంటే టచింగ్ అగైన్స్ట్ అంటే టచింగ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆ థింగ్స్ ఓకే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇది ఫిజికల్గా మనకు అనిపించదు కానీ ఎలా అంటే ఎలా తీసుకోవచ్చు అంటే వ్యతిరేకంగా విరుద్ధంగా అంటే ఎలాగా ఇన్ అపోజిషన్ టు అపోజ్ టు డిజగ్రిమెంట్ విత్ ఓకే ఇన్ అపోజిషన్ టు అపోజ్ టు డిజగ్రిమెంట్ విత్ ఎగ్జాంపుల్స్ చూస్తే ది ఓటెడ్ అగైన్స్ ద న్యూ ప్రపోజల్ ఒక న్యూ ప్రపోజల్కు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్ వేశారు వ్యతిరేకంగా వ్యతిరేకంగా విరుద్ధంగా షీ స్పోక్ అగెయిన్స్ట్ మీ అంటాము షీ స్పోక్ అగెన్స్ట్ మీ అంటే నాకు విరుద్ధంగా మాట్లాడింది అంటే షీ డిజగ్రీ విత్ మీ షీ డిజగ్రిడ్ విత్ మీ షీ డిజగ్రిడ్ విత్ మీ అంటే నాతో అగ్రి కాలేదు అనే సందర్భం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా నేను వర్బే వాడేశాను షీ డిజగ్రీడ్ విత్ మీ అనేసి బట్ ఇక్కడ ఏంటంటే అగెయిన్స్ట్ ఏంటంటే విరుద్ధంగా వ్యతిరేకంగా అనే మీనింగ్ వస్తుందండి ఆ ఇంగ్లీష్లోని ఇన్ ఇన్ అపోజిషన్ టు అపోజ్ టు డిజగ్రిమెంట్ విత్ అని దే ఓటెడ్ అగేన్స్ట్ ద న్యూ ప్రపోజల్ నేను ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ని పదే పదే చదువుతున్నాను అంటే అది మీకు గుర్తుండాలి ఒక్కసారి చదివి మీనింగ్ కన్వే అయింది వెళ్ళిపోవడం కదా అలా వెళ్ళిపోతే అదే మీనింగ్ వచ్చేటట్టు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని ఎలా చెప్పాలో మీకు రాదు అసలు తెలియదు గోడకి అనుగుణంగా ఉండడం అంటే షీ లీన్డ్ అగేన్స్ట్ ద వాల్ అనే సెంటెన్స్ని ఒక మూడు ప్రాక్టీస్ చేయండి దే షీ ది ఓటెడ్ అగెన్స్ ద న్యూ ప్రపోజల్ దే ది ఓటెడ్ అగేన్స్ట్ ద న్యూ బిల్ ఇలాగ మనం కొన్ని సెంటెన్స్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది బ్రెయిన్లో స్టోర్ అవుతుంది మైండ్లో స్టోర్ అయిపోతుంది ఓకేనా సో ది ఓటెడ్ అగేన్స్ ద న్యూ ప్రో న్యూ ప్రపోజల్ ఇక్కడ అగేన్స్ట్ అనేది అగైన్స్ అనేది ప్రిపోజిషన్ అండి నెక్స్ట్ ఐ నెవర్ స్పోక్ అగెన్స్ట్ ఐ నెవర్ స్పోక్ అగెన్స్ట్ మై మేనేజర్ నా మేనేజర్కు వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఓకే సాధారణ కొన్నిసార్లు క్వశ్చన్ అలా అడుగుతారండి ఆర్ యు ఫర్ ఆర్ అగైన్స్ ద న్యూ ప్రపోజల్ న్యూ ఐడియా ఆర్ యు ఫర్ అంటే అనుకూలంగా ఆర్ అగైన్స్ ద న్యూ ప్రపోజల్ అంటే న్యూ ప్రపోజల్కు మీరు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అని అడగడం కోసం ఎలాగంటారంటే అంటారంటే ఆర్ యు ఫర్ ఆర్ అగెన్స్ట్ ద న్యూ ప్రపోజల్ లేదా నేను ఒక ఐడియా చెప్పానండి ఐడియాకు మీకు నచ్చి అనుకూలంగా ఉన్నారా లేదా నచ్చక వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పడం కోసం అడగడం కోసం ఆర్ యూ ఫర్ ఆర్ అగెనెస్ట్ మై ఐడియా అని అంటే నేను చెప్పిన ఐడియాకు మీరు వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా అని అడుగు అడుగుతాము అలాగే అడుగుతాము ఫర్ అంటే అనుకూలంగా ఉన్నామని అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా ఉన్నామని ఒకసారి మీనింగ్ చూద్దామా ఇన్ అపోజిషన్ టు అపోజ్ టు డిజగ్రిమెంట్ విత్ ఓకే సో ఈ విధంగా రెండు రకాల మీనింగ్స్ అండి అగెయిన్స్ట్ అనేది ఒకటి వ్యతిరేకంగా విరుద్ధంగా రెండూది ఏంటంటే ఆనుకొని ఉండడం ఫిజికల్ కాంటాక్ట్ ఎలా ఉంటే ఈ రెండు థింగ్స్లోనే మనం అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తాం ఓకేనా ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లోని సీజీఎల్ టూ థౌసండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ ఉందండి ద చైల్డ్ ద చైల్డ్ పుట్ ఎ ల్యాడర్ ఆన్ ద వాల్ అండ్ క్లైమ్డప్ ఓకే ద చైల్డ్ పుట్ ఎ ల్యాడర్ ఆన్ ద వాల్ అండ్ క్లైమ్డప్ ఇక్కడ గోడకి ఇలాగా ఆనించి వాడు ఎక్కువ క్లైమ్ అంటే వాడు గోడ ఎక్కువ లేదా నిచ్చిన ఎక్కువతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ఏంటంటే గోడ గోడ మీద పడుకు పెట్టలేదు అలాగా ఆనించి పెట్టలేదు జస్ట్ ఇలా ఆనించి పెట్టాడు కదా అంటే అక్కడ సంథింగ్ కొంత యాంగిల్తోని స్లాంట్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అగెన్స్టే వాడాలి అక్కడ ఆనుకునే ఉంది అంతే ఓకే సో అగేన్స్ట్ అనే ప్రపోజ్ వాడాలి ద చైల్డ్ పుట్ ఏ ల్యాడర్ అగేన్స్ట్ ద వాల్ అంతేగాని ఆన్ కాదు చూసారా అంటే వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూస్ టు మేక్ దిస్ మిస్టేక్ ఓకేనా మిస్టేక్ నేను చేస్తూ ఉండేవాడిని సాధారణంగా చాలామంది అగెయిన్స్ట్ గురించి ఎంత డీటెయిల్గా డిస్కస్ చేయలేనప్పుడు మీద అనగానే తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఆనే పెడతారు అది కామన్ సో అందుకనే మనకి ఎర్రర్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు ద చైల్డ్ పుటె ల్యాడర్ ద వాల్ అండ్ క్లైమ్డ్ అప్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మర్చిపోయాను కదా హీ పుట్టే ల్యాడర్ ద వాల్ అంటే ఈ విధంగా గోడ ఉందంటే గోడకి ఎలా ఆనిచ్చి పెట్టారు అంటే ఒక ల్యాడర్ పెట్టారు అని మీనింగ్ వచ్చేటట్టు ఏంటంటే హీ పుట్టే ల్యాడర్ హీ పుట్టే ల్యాడర్ అగైన్ ఇస్ ద వాళ్ళంటే ఇలాగ అప్పుడు మనం ఏంటంటే వీ కెన్ క్లైమ్ ద లేడర్ మనం ఏంటంటే ల్యాడర్ ఎక్కవచ్చు మీరు ఆన్ ద వాల్ అంటే మీనింగ్ ఎలాగొస్తుంది సార్ ఇప్పుడు వాల్ అనుకోండి దీని మీద దీని మీద పెట్టామని మీనింగ్ వస్తుంది ఆన్ ద వాల్ అంటే ఆన్ ద వాల్ కరెక్ట్ అంటే గ్రమిటికల్ కరెక్టే బట్ మీనింగ్ అనేది ఈ విధంగా రావద్దు వేరే విధంగా వస్తుంది ఇలా పెడితే మనం అసలు ల్యాడర్ ఎక్కగలమా కెన్ వీ క్లైమ్ ద ల్యాడర్ నో వి కెన్ నాట్ సో మనము ఇలా క్లైమ్ చేసే పొజిషన్లో అనేటప్పుడు మాత్రము అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా యూస్ చేయాలి సో ఈ విధంగా అండి బికాస్ ఆఫ్ అండ్ అగెయిన్స్ట్ అండ్ కంజంక్షన్ బికాస్ బికాస్ అండ్ బికాస్ ఆఫ్ ఆర్ యూస్ టు గివ్ ఎ రీజన్ ఫర్ సంథింగ్ ఫర్ ద యాక్షన్ దట్ వీ హ్యావ్ డన్ మనం చేసిన పనికి రీజన్ అని చెప్పడం కోసం బికాస్ ఆఫ్ లేదా బికాస్ అనే వాటిని వాడుతాము నెక్స్ట్ అగెయిన్స్ట్ని ఈ విధంగా యూస్ చేస్తామంటే అయితే బికాస్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ బికాజ్ అనేది కంజంక్షన్ ఈ కాన్సెప్ట్స్ని మన బుక్లోనండి మన బుక్ జెనిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని త్రీ థర్టీన్ మూడు వందల పదమూడు త్రీ ఫోర్టీన్ మూడు వందల పద్నాలుగు ఈ టూ పేజెస్లోనే ఇవ్వడం జరిగిందండి తీసుకున్న వాళ్ళు నీట్గా చదవండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జెనిత్ ఫర్ ఆస్పరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్